శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. మకర రాశి వారికి శని యొక్క గమనం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? జనవరి 24 తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తున్న శనీశ్వరుడు మకరానికి అది కేంద్రము కోణము రెండు అయింది కాబట్టి సశమహాపురుషి యోగమునికి యోగంతో మకర రాశి వారికి ఒక అద్భుతమైన ఫలితాన్ని కూడా ప్రయత్నం చేస్తాను. దానివల్ల అంటే మనకు చదువుకున్న విద్యార్థులకు ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడము, అలాగే అన్ని రంగాల వారికి, మకర రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి అక్కడ ఒక అద్భుత ఫలితాన్ని శని ద్వారా జరుగుతుందన్నమాట. అలాగే కుంభరాశి వారు తీసుకున్నప్పుడు ఏంటంటే వాడికి 12 ఇంట్లో ఒక శనీశ్వరుడు వస్తున్నాడు కాబట్టి వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం కూడా ఒక యోగమే కాబట్టి మకర కుంభం ఇద్దరికీ కూడా మనకి ఏంటంటే శని యొక్క గమనం అన్నది ఒక పాజిటివ్ సైన్గా చెప్తాము. మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందు తీసుకురావడానికి అవకాశం బాగా ఉంది. తర్వాత ప్రతి ఒక్క పెండింగ్ కేసులు ఏదైనా అవన్నీ కూడా రిలీఫ్ అవ్వడానికి అవకాశం చాలా అద్భుతంగా కనిపిస్తుంది చెప్తాం. అదేవిధంగా మకరంలో ప్రవేశిస్తున్న శని యొక్క ప్రభావం అనేది మనం చూసుకుంటే మీనం వారికి అయితే 11th హౌస్లో వచ్చింది కాబట్టి 11th హౌస్ ప్రాస్పెక్టివ్ హౌస్ అన్నమాట, ప్రాఫిటబుల్ హౌస్ అంటాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసే పాతకాలపు పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడ్డము, మంచి చెడు రెండుకి వ్యత్యాసం తెలుసుకోవడం, తెలుసుకుని ముందుకెళ్ళి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడము, తర్వాత మకరం కుంభం ఇవి రెండు ఏదైతే ఉన్నాయో ఇవి రెండింటిని కలిపి మీనరాశి దగ్గరికి వెళ్ళినప్పుడు 11th హౌస్లోకి వచ్చినట్టు కనపడుతుంది. మీనంలో కంటే 11th హౌస్ రాగానే ఆటోమేటిక్ 11th హౌస్ అంటే ప్రాఫిటబుల్ ప్లేస్లోకి అక్కడ రావడం అనేది వాళ్ళకి విశేషం అన్నమాట. గురుబలం రాజ్యాల్లో మీన రాశి వరకు ఉంది, అదేవిధంగా 11th హౌస్లో మనకు శని యొక్క లాభం కూడా కనిపిస్తుంది. సో రెండు రకాలుగా అటు శుభగ్రహ దృష్టి యొక్క ఫలితము, శనిగ్రహ దృష్టి యొక్క ఫలితము రెండింటినీ వాళ్ళు ఎంజాయ్ చేయడం చక్కగా ఉంటుంది. మీనరాశి వారికి అద్భుతమైన ఫలితం ఇస్తుంది, అంచేత భయపడకలేదు. అయితే ఇక్కడ మకర కుంభ మీనంలోని మకర కుంభం వారు ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. అదేవిధంగా మీనరాశి వారికి మాత్రం ఇక్కడ గురు మంత్ర సాధన చేసుకుంటూ ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహిషం మేధా ప్రజ్ఞా ప్రేచస్వాహ ఈ మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. మూ సక్సెస్ఫుల్ పర్సన్గా లైఫ్లో చక్కగా సెటిల్మెంట్ అయిపోతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.